నానకు ప్రేమతో ఈ పాట మనమందరం విన్నాం, కానీ కొత్తగా అమ్మకు ప్రేమతో అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ అలాంగ్ విత్ బులెట్ భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమ్మక తప్పని నిజమైన నొప్పికరావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా, ఎవ్వరు ఎదురుగా వస్తుందా నువ్వేమో అనుకుంటా. ఏం లేదురా చెప్పు నాన్న. ఏం లేదని చెప్తున్నాను కదరా. ఏం లేదు నాన్న, నీకు అమ్మ గుర్తుకొచ్చింది కదా నాన్న. చెప్పు నాన్న. ఏం చేయమంటావు గుర్తుకొస్తే? ఏం చేయలేను నాన్న. ఒక విషయం చెప్తా వింటావా? ఏంట్రా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకో నాన్న. ఎలా కుదురుతుందిరా? ఎందుకు కుదరదు నాన్న? నీకు వయసు ఉంది, మంచి యవ్వనం ఉంది. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేసుకుంటావు నాన్న పెళ్లి? నీకు అర్థం కావట్లేదురా, వచ్చిన అమ్మాయి నిన్ను సరిగ్గా చూసుకోకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు. పర్లేదు నాన్న, నీ సంతోషంగా ఉందో నా బాధ ఎంత నాన్న. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం అది కాదురా. ఇప్పుడు నాకు పెళ్ళయ్యి నీ అంత కొడుకున్నాడంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుందిరా పెళ్ళికి? నేను పనులు చెప్పు నాన్న, అనాథలను చెప్పు నాన్న. సరే నేను వెళ్ళి ఆ పనిలో ఉంటా, మీ అమ్మ ఫోటో తీసేస్తాను, బాధపడవుగా. అమ్మ కాదురా, అమ్మగారు. నువ్వే జత కలిసే, జత కలిసే జగములు రెండు జత కలిసే. ఇదే మా ఇల్లు, ఎలా ఉంది? అవునా అబ్బా, ఎంత బాగుందండి. ఎంత బాగున్నావమ్మా. ఎవరు నువ్వు? ఎవరండి వీడు? అంటే కంగారులో అమ్మగారు అనబోయి అమ్మ అన్నాడు. మన పనుడు అంటే ఇంత చనువండి అండి. పనుడే నాన్నకు ప్రేమకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. లక్ష రూపాయలు అది ఇప్పుడు ఎవరు తీసుకొస్తారా? మీ అమ్మ తీసుకొస్తారా? మీ డాడీ తీసుకొస్తారా? ఏమండి వీడు? పొరపాటులో పగిలిపోయింది అమ్మగారు. నా కాళ్ళు అంటే చిన్నపిల్లాడు వాడాలవుతుంది. మాట్లాడుతూ పర్లేదు బాబు గారు, ఇదంతా నాకు అలవాటే. ఏయ్ పనోడి, పనోలా ఉండు, ఓకేనా? ఓకే అమ్మగారు. వస్తాను నాన్నగారు. ఒక్కసారి అయ్యో బాబు గారు, ఒక్కసారి నన్ను అలుపుకోరా బాబు గారు. అలుపుకోరంటే ఏంట్రా? హత్తుకోమని. ఏంటి ఏంటి? కీస్ ఎక్కడున్నాయండి? ఆ కీస్ బీరోలో ఉంటాయి. ఏమండి? అది పంచదార ఎక్కడుందండి? పంచదార డబ్బాలో ఉంటుంది చూడు. ఏమండి? అబ్బా సర్లేండి. బాధపడుకురా, హ్యాపీగా ఉండు. ఏమండి? నేనండి నీ భాగ్యండి. అదేంటే గోదావరి పుష్కరాల్లో కొట్టుకుపోయా అని చెప్పి పేపర్లు వేసారు, లక్ష రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా తీసుకున్నాం కదే. ఒక బోయవాడు నన్ను కాపాడి అన్ని చావులు చేసి నన్ను మనిషిగా తీర్చిదిద్ది మీ దగ్గరికి పంపించాడండి. ఏమండి మన బాబా? మన బాబా అంటే నువ్వు వెళ్ళి ఎన్ని నెలలైంది? ఆరు నెలలేగా. మన బాబా ఆడి ఎతకలేదు చూడు. నేను వెళ్ళినప్పుడు ఇంత ఉండేవాడు, ఎంత పెద్దవాడు అయ్యాడు బాబు. భాగ్యం నీకు ఒక విషయం చెప్పాలి. భాగ్యం ఏంటండి? నువ్వు చచ్చిపోయావు అనుకో, నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను. ఏమండి? పక్కింటో కూడా వచ్చేస్తారు. నేను వస్తానని కూడా కళ్ళు కూడా అనుకోలేదా? ఈ వయసులో మీకు పెళ్లి అవసరం అంటే బంగారం లాంటి కుర్రోడి పెట్టుకొని మళ్ళీ పెళ్లి ఎలా చేసుకున్నారు? ఆ బంగారం కాదు, నల్ల బంగారం టైర్చాడు. సరే ఇప్పుడు నువ్వు చిన్న సాయం చేయాలి. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండాలి.
ఉండో పని మనిషి కన్నా ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో నా తలవాన్ని తెలియకూడదు. ఒక్కసారి సర్లే ఏమండి నేను రెడీ. ఓకే అవును ఇదేమిటి పని మనిషి టూ అది నాకు చెప్పకుండా పని మనిషిని తీసుకొచ్చా అంటే ఈ అనాథం చూస్తుంటే అనాథ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఇలా తీసుకొచ్చా. ఏం పేరు నీ పేరు? భాగ్య. మీరు చెప్తారంటే అంటే ఫస్ట్ పేరు అడిగిన తర్వాత కదా పనిలో పెట్టుకుంటాం. మీరు మాట్లాడద్దు రోడ్ మూసుకోండి. ఓకే ఏం పేరు నీ పేరు? భాగ్యం అమ్మ. పెళ్ళైందా? అయ్యిందమ్మా. మొగుడు ఎక్కడ? లేడమ్మా. లేడా? అవునమ్మా. వాళ్ళు లేకుండా అనవసరం ఇక్కడికి వచ్చావే? డాక్టర్ మండలో పిల్లలే బొట్టలో ఉడితే పోరు వాడు చచ్చిపోయాడుకో. అమ్మా అంత మాట నమ్మకమ్మా ఆయన మొగుడు గురించి మనకి ఎందుకు? నీకు ఎందుకండి? దాని తిడితే నాకు అర్థం కాదు. వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు కదా, వాడు చచ్చిపోయాడు అనుకో. అమ్మా అనుకమ్మా ప్లీజ్. మొగుడు ఎవరికైనా మొగుడే కదా. నువ్వు వెళ్ళి పని చేసుకోపో. కాఫీ తమ్ము. ఆ టీ తీసుకురా. అల్లం టీ కదా? టీ అడిగాడు. నువ్వు అల్లం టీ అంటావు ఏంటి? నాకు అర్థం కాదు. అల్లం టీ అంటే ఏంటి? అల్లం టీ అంటే ఏంటి? అల్లం టీ అంటే ఏంటి? అమ్మకు ప్రేమతో, అమ్మకు ప్రేమతో, అమ్మకు ప్రేమతో. కొంతమంది కామన్ సెన్స్ ఉందా? ఏంటి కొట్టడం ఏంటి? సరే మేకప్ జరిపింది లోపలికి. అర్థం కాదు. దాని కొట్టే మీకెందుకు ఇది అవుతుంది? దారి కొట్టిన మీకు ఎందుకు ఇది అవుతుంది? సర్లే లోపల. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, దానికి చదివిస్తున్నారు. సర్లే సర్లే నువ్వు లోపలికి వెళ్ళి చెప్తా. ఫస్ట్ లోపలికి వెళ్ళి మేకప్ తత్వం తీసుకుని రా. ఏంటంటే నాకు ఈ తలనొప్పి. అదేంటి? ఏమైంది తలనొప్పి? తలనొప్పి కాళ్ళు నొప్పి. భాగ్యం విషయం అడుగుతాను చెప్తా. చెప్పండి. 6 నెలలు ఎలా ఉన్నావే? మిమ్మల్ని తలుసుకుంటూ ముడుచుకొని పడుకున్నాను. అబ్బా ఎంత హాయిగా ఉందే భాగ్యం. ఏదేనండి టచ్ నీ టచ్? ఏం జరుగుతుంది ఇక్కడ? తలనొప్పికి ఏ మందు వాడితే బాగుంటుందని అడిగా. మీకు తలనొస్తే ఎందుకు రుతుంది? పని మంచి కదా, అన్ని వల్ల చేసి పెడతామ్మా. ఆయన తలనొప్పి వస్తే నువ్వెందుకు రుతున్నావు? ఊరు వాళ్ళందరికి తలనొప్పి వస్తే జడు బారు రుస్తావా? నక్క మాట్లాడకు. అమ్మా అమ్మకు ప్రేమతో, అమ్మకు ప్రేమతో, అమ్మకు ప్రేమతో. కొంచెం కామన్ సెన్స్ లేదా? అలా చేయుతావు. నువ్వు ఎక్కువ మాట్లాడదు, దాన్ని సపోర్ట్ ఇచ్చేయనుకో. నిన్న భాగ్యం అమ్మా 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 అమ్మా, నువ్వు సుధా అంట, ఇదేమో భాగ్యం అంట. నా సంసారంలో కుంపటి పెడుతున్నారమ్మా. నువ్వు జెండు మా పెట్టమని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నావు. నువ్వు దగ్గరికి రా, దగ్గరికి రా. ఏంటి భాగ్య, అర్థం చేసుకోవా? అమ్మా నా పేరు భాగ్య కాదండి, నా పేరు సుధా. అంటే నా పేరు కూడా మర్చిపోయారా? అయితే ఈ కొంపలు నేను ఉండను, నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను. ఒక్క మాట అమ్మా, చిన్న చిన్న గొడవల కోసం సంసారాన్ని కాలదన్నుకోకమ్మా. అట్లాంటి అక్క అక్క అంటే నా సంసారం కుక్క పెట్టినా కాదని నీ నోట్లో మన్నువాడా. నా ఒకరి నా కాకుండా వేసావు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. ఏంట్రా నాన్నకు ప్రేమతో పడిపోతే వీడు వీడిపోతే నువ్వు కాదని నా అమ్మ అని చెప్పడంగా పొట్టారు. వద్దు బాబు, ఇలా
ఇలాంటి ఇంట్లో మనం ఉండలేం బాబు. మనం బయటకు వెళ్ళి మనం బతుకుతాం బాబు. వాళ్ళే సుఖంగా ఉండండి. ఆ బోయవాడు ఏదో బాణం వేసి నేను చంపిస్తున్నా బాగున్నాయి. నాన్నకు ప్రేమ బాబు బాబు ఇప్పటికే బలమైన డైలాగులు బోల్ చెప్పా. నిజం చెప్పాలంటే మన ఇద్దరు గడ్డాలే, కానీ వాళ్ళంతా రాలేపారు కాబట్టి ఇప్పుడు లైన్ క్లియర్. సో ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. చేది చేది నీకు ఆల్రెడీ పిల్లం ఉంది, కొడుకున్నాడు. వారు చెప్పకుండా నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? నీ నోట్లో మన పిల్లల బొబ్బలను ఊడ్చకపోరు నీ మొత్తం దగ్గర కొడుక. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందంటే ఇదే. ఎమోషనల్ డ్రామా యాక్చువల్గా ఫన్నీగా బాగా చేశారు. ఆడు నరేష్ గారు అయితే దుమ్ము దులిపేశాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే నువ్వు మధ్యలో వాడు ఎమోషన్ కట్ చేయటం నాన్నకు పదలే పోరా. రోజా గారు అమ్మకు ప్రేమతో మొత్తం స్టోరీలోనే ట్విస్ట్. ఇలాంటి ఒక కొడుకున్నా చాలు అమ్మ సైడ్ భలే చేసావు నరేష్. ఫస్ట్ ఏమో పిల్లి పిల్లలాగా నాన్నకు ప్రేమతో అమాయకంగా, తర్వాత పులి పిల్లలాగా కొత్త అమ్మని ఒక పక్క నాన్న ఇద్దరిని వాయించేసావు. సూపర్.